తమ కడుపును పుట్టిన బిడ్డలు ఆకలితో ఉంటే ఆ తల్లిదండ్రుల హృదయాలు బాధతో అల్లాడిపోతాయి. ముఖ్యంగా తల్లి హృదయం విలవిల్లాడిపోతుంది. అలాగే ఈ లోకంలో ఆకలితోటి అలమటించిపోతున్న వారి విషయంలో మహాదేవుడైన యేసు ఆకలితోటి పడుకుంటున్న వాళ్ళు, ఆకలితో అల్లాడిపోతున్న వాళ్ళని చూసి ఆయన హృదయం విలవిల్లాడిపోతుంది అని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడి ఉంది. దేవుడి వాక్యంలో మత్తయి సువార్త 15:32 యేసు అంటున్నాడు తన శిష్యులతోటి, 3 రోజుల నుంచి ప్రజలు రాత్రి మగళ్ళు దేవుడి వాక్యాన్ని వింటున్నారు, నా దగ్గరే ఉన్నారు, ఇప్పుడు ఆకలితోటి వాళ్ళని పంపివేస్తే మార్గం మధ్యలో మూర్ఛపోతారేమో అని వాడి ఎడల ప్రేమ జాలి కలిగిన దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించి రొట్టెలను ఆశ్చర్యకరంగా విస్తరింపజేసి 4,000 మందిని అక్కడ పోషించినట్టుగా దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన అద్భుతం వేరు. మత్తయి సువార్త 15:5 రాయబడ్డ ఈ అద్భుతం ఇంకో చోట యేసు 4,000 మందిని చాలా స్వల్పమైన అతి తక్కువ రొట్టెలతోటి పోషించాడు. అదేవిధంగా మత్తయి సువార్త 25:5 యేసు ప్రభు కొంతమంది ప్రజల్ని ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ అంటున్నాడు, నేను ఆకలిగొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. ఇంకా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. ఆ ప్రజలు అంటున్నారు, మేమెప్పుడు నీకు ఆహారం పెట్టాము యేసు, క్రీస్తు నీకు ఎప్పుడు పెట్టామో మేము ఆహారం అంటే. యేసయ్య అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ సహోదరుల్లో ఈ ప్రజల్లో కొంతమందికి మీరు ఆహారం పెట్టారు నాకు పెట్టినట్టే. కొంతమందిని చూసి యేసు గద్దిస్తున్నాడు, నేను ఆకలితో మీ దగ్గరికి వచ్చాను, నీ నాకు భోజనం పెట్టలేదు, శపించబడ్డ వారలారా, యు కర్స్డ్ పీపుల్. ప్రజలు అంటున్నారు, ప్రభువా నువ్వు ఎప్పుడు మా దగ్గరికి ఆకలితో వచ్చావయ్యా, నువ్వు ఎప్పుడు మీకు భోజనం పెట్టలేదంటే, మిక్కిలి ఆకలితోటి ఉన్న ఈ సహోదరుల్లో ఒకరికి మీరు పెట్టలేదు కాబట్టి నాకు పెట్టనట్టే. ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ యేసుది. ఆకలితోటి ఉన్న ఒక పేద బెగ్గర్ వాళ్ళ ఆకలిను తీరిస్తే యేసు దేవుడి ఆకలి తీర్చినట్టే. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి ప్రేమను గుర్తెరగండి. కేవలం దేవుడి ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ నోటి మాటలతోటే చెప్పకుండా ఆయన ప్రేమను క్రియల్లోకి తీసుకొని వచ్చి యేసు ప్రేమను మీ జీవితంలో చూపించండి. ముఖ్యంగా ఆకలి గుంటున్న వాళ్ళ విషయంలో యేసు పడుతున్న ఆవేదనని అర్థం చేసుకొని మీకు సమీపంలో అత్యంత ఆకలితోటి ఉన్న వాళ్ళ ఆకలిని మీ డబ్బులతోటి తీర్చండి. మీరు చేయగలిగింది చేయండి. ఆకలితో ఉన్న ప్రజలకి ఆహారం పెడితే దేవుడికి పెట్టినట్టే, యేసు ప్రభుకి పెట్టినట్టే. దేవుడు నాకు ఇచ్చిన చిన్న సేవలో ఒక భాగం అనాథలైన బెగ్గర్స్ భిక్షుకుల మధ్య ఆకలితో ఉన్న వాళ్ళని గ్రహించుకొని గమనించుకొని వాళ్ళకి భోజనం పెట్టడం. ఆయా సమయాల్లో నా అగ్ని మినిస్ట్రీస్ టీంలో యూత్లో కొంతమందిని తీసుకొని వెళ్ళి అర్ధరాత్రి 11 గంటల తర్వాత టౌన్లో సిటీల్లో ఆకలితోటి నిద్రపోతున్న వాళ్ళని లేపి వాళ్ళకి అత్యంత రుచికరమైన ఆహారం పెట్టి ముఖ్యంగా దుప్పట్లు లేని వాళ్ళకి, దుప్పట్లు తీసుకెళ్ళాం కదా అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి దుప్పట్లు ఉన్న వాళ్ళకి ఇస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. కొత్త దుప్పట్లు కొని ఎవరు ఫ్లెక్సీలు కప్పుకొని లుంగీలు కప్పుకొని పైట సింగులు కప్పుకొని చలితో బాధపడుతున్నారో వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళకి కొత్త దుప్పటి ఇచ్చి యేసు ప్రభు ప్రేమను జస్ట్ 1 లేదా 2 నిమిషాలు మాత్రమే, 1 లేదా 2 మాటల్లో మాత్రమే చెప్పి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయనే నన్ను నీ దగ్గరికి పంపించాడని ఒక మాట చెప్పి తిరిగి వచ్చేటప్పుడు అనుభవించే సంతోషం, రోజుకి 100 కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తి ఎంత సంతోషపడతాడో నాకు తెలియదు, కానీ
అంతకంటే గొప్ప మహిమ కలిగిన సంతోషం. ఎన్నోసార్లు ఈ పరిచర్య చేశాను, కానీ నీ కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు నేను చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో నేను రాసిన పుస్తకాల ద్వారా, నేను రాసిన పుస్తకాలు దాదాపు 200,000 ప్రజల మధ్య ఉన్నాయి. నా శిష్యులు కొంతమంది, నా ద్వారా ప్రభువులోకి వచ్చిన వాళ్ళు, నేను చెప్పిన సందేశం ఫాలో అయ్యేవాళ్ళు ఈ పని చేస్తారు. వాళ్ళ పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఆకలైనా తీరుస్తారు, తీర్చాలి అనే ఆశతోటి ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. లాస్ట్ వీక్లో కూడా గుంటూరులో రాత్రి 11 తర్వాత నా టీంలో కొంతమంది యంగ్స్టర్స్ని తీసుకొని వెళ్ళి ఆకలితో చలితో అల్లాడిపోతున్న అనాథులైన బెగ్గర్స్కి, భిక్షుకులకి మధ్య పరిచర్య చేసి వాళ్ళకి దేవుడి ప్రేమను జస్ట్ 1-2 మాటలు అలా చెప్పి రావటం జరిగింది. ఈ గొప్ప సంతోషాన్ని మీరు కోల్పోవద్దు. మీకు దగ్గరలో అత్యంత ఆకలితో ఉన్న వాళ్ళని గమనించుకోండి. దుప్పటి లేక చల్లో ఉడిగిపోతున్న వాళ్ళని గుర్తించండి. దేవుడి ప్రేమను మీ క్రియల ద్వారా చూపించండి. చెప్పలేనంత గొప్ప సంతోషాన్ని పొందుకుంటారు. పరలోక రాజ్యములో యేసు ప్రభు చెప్పినట్టు పరలోక రాజ్యములో ధనము కూర్చుకోండి అని, ఆ గొప్ప సంతోషాన్ని మీరు పొందుకుంటారు. లాస్ట్ వీక్లో నేను చేసిన పరిచర్య కొత్త దుప్పట్లు 50 బెగ్గర్స్కి కొత్త దుప్పట్లు ఇచ్చి మంచి రుచికరమైన భోజనం వాళ్ళకి పెట్టి నేను చేసిన ఆ పరిచర్యకి నేనుంటున్న ప్రాంతం నుంచి 50 దూరంలో ఉన్న గుంటూరు వెళ్ళి అక్కడున్న ప్రజలకు నేను చేసిన పరిచర్యకి అటు ఇటుగా మొత్తం 10,000 రూపాయలు మాత్రమే అయింది. కానీ 10,000 కోట్ల రూపాయలను మించిన గొప్ప సంతోషాన్ని నేను పొందుకున్నాను. మీరు ఆ సంతోషం పొందుకోండి. ప్రభు గొప్ప కృపకు పాత్రులు కమ్మని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.